హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు గ్రో యువర్ స్కిల్స్ యూట్యూబ్ ఛానల్. అంటే ఛానల్ పేరు మార్చాం, జస్ట్ ఫర్ ఫన్ అని ఉండేది నిన్నటి వరకు. ఇవాళ మార్నింగ్ యూట్యూబ్ ఛానల్ పేరు అయితే మార్చాము. సో ఛానల్ గ్రోత్ ఉండలేదని నేను పని చేసిన ఇవాళ మా బ్రదర్ ఫోన్లో నుంచి లింక్ షేర్ చేశాను అనమాట ఒక 60 మందికి. సో నేను ఒకడికి షేర్ చేస్తా అనుకున్నాను, వీడైతే బాగా సపోర్ట్ చేస్తాడని. కానీ వాడి దగ్గర నుంచి వచ్చిన కామెంట్ నేను నా జీవితంలో మర్చిపోలేను. సో యాక్చువల్గా అది మా అన్నయ్య ఫోన్ కదా, వాడు చాట్ చేస్తున్నాడు అనుకుంటున్నాడు సో వాడు ఆ లింక్ చూసి, లింక్ ఓపెన్ చేసి చూసినట్టున్నాడు, వీడియో చూసి ఆ మొబైల్కి కాల్ చేశాడు. పక్కనే ఉన్నాడు అన్నయ్య, ఫోన్ నా చేతిలోనే ఉంది. నేనేమో స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడుతున్నాడు, స్పీకర్ ఆన్ చేస్తే లింక్ పంపావు, ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఏంటని అడిగాడు. సో అని సో నాటి నుంచి చేస్తున్నాడు రా అని చెప్పాడు. సో తర్వాత ఏమైందంటే వాడు ఒక మాట అన్నాడు, సబ్స్క్రైబ్ చేయమన్నావు కదా, వాడు మంచి వీడియో చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేస్తానులే, ఆ విషయం వాడికి చెప్పాను అన్నాడు. యాక్చువల్గా ఫోన్ ఉంది నా చేతిలోనే. సో ఏంటంటే వాడికి చెప్తున్నాను ఈ వీడియో వాడి గురించే. సో నువ్వు ఇది మా స్టార్టప్ అంతే, సో నువ్వు దీన్ని చాలా ఈజీగా తీసుకోవాలి, నీకు నచ్చితే చూడు. మా టాపిక్తో దమ్మున్న టాపిక్ అనే అనుకుంటున్నాం మేము. అంటే రేర్గా కొంతమందికి తెలిసిన టాపిక్స్నే నేను చూస్ చేసుకుంటున్నాను, కాదు నాకు వచ్చిన చెత్త చెదారం తెలిసింది అన్ని పెట్టేద్దామండి వాటికి. చాలా వీడియోలు వచ్చి ఉండే. సో ఇంకోటి ఏంటంటే నేను పెద్ద పెద్ద డిఎస్ఎల్ఆర్లు కొనేసి, మైకులు కొనేసి చేసి అంత బడ్జెట్ అయితే నా దగ్గర లేదు. నేను పొద్దున్నే పనికి వెళ్ళి సాయంత్రం వచ్చి ఇది నైట్ టైం ఇలా ఈ లైట్లు గట్టా పెట్టుకుని నేను రికార్డ్ చేసుకుని నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసింది ఒక 10 మంది తెలుస్తుందని అంతే. అంతకు మించి నా దగ్గర పెద్ద పెద్ద ఆలోచనలు, యూట్యూబ్ రెవెన్యూలు తీసేసుకునే అంత కెపాసిటీ లేదని నాకు తెలుసు. సో ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే చేస్తున్నాను. ఒకటి మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మా స్టార్టప్ అంతే, ఈ జర్నీ ఎక్కడి వరకు వెళ్తుందో మాకు తెలీదు, మీకు తెలీదు. ఇన్ఫ్యాక్ట్ ఇది క్లిక్ అయితే అది ఎవరిదే వల్ల అది వేరే రకంగా ఉండొచ్చేమో, కానీ ప్రస్తుతానికి అయితే మేము చిన్న మొబైల్లో రికార్డ్ చేస్తున్నాం అంతే, అండ్ ఒక లైట్ యూజ్ చేస్తున్నాం. సో అంత మించి మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు, ఉండదు కూడా, రాదు కూడా ఇప్పుడప్పుడే. సో అది ఒకటి మా దృష్టిలో పెట్టుకో. అంటే మా వీడియో మా ఛానల్కి ఇప్పుడు 26 or 27 ఉన్నారు అంతే సబ్స్క్రైబర్స్, ఇంచుమించు 80 views వస్తున్నాయి. అంతకుమించి పబ్లిక్లోకి ఏమీ ఎట్టలేదని నాకు తెలుసు, మేమేమీ చేయలేం. సో ఎంత కొంత తెలిసిన వాళ్ళే బూస్టప్ ఇస్తారు కదా అనుకుంటే నువ్వేమో ఇలాగన్నావు. సో తొందరలోనే నీ నోట్ అంటే చాలా బాగా చేస్తున్నావు అన్న కామెంట్ వినడానికి నేను చాలా కష్టపడతాను, చూస్తుండే నా సాయశక్తిలో నేను ట్రై చేస్తాను. ఇంకా కొంతమంది ఉన్నారు కామెంట్స్ చేస్తున్నారు బాగుంది అని. కంటెంట్ అయితే మంచిది భయ్యా, మీరు చూడాల్సింది నాలో నేను చెప్పే వాయిసే వినండి మీరు. నేను ఎలా ఉన్నాను, క్యామ్ క్వాలిటీ బాగాలేదు, ఆడియో క్వాలిటీ బాగాలేదు అంటే నేను ఇంకేం చేయలేను. ఇన్ ఫ్యూచర్ మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అండ్ తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని మీరు రిఫర్ చేస్తే, ఏమన్నా క్లిక్ అయితే నేను ఏమన్నా ఒక క్యాన్ లాంటిదో మైక్ లాంటిదో కొనుక్కోగలను. ఎందుకంటే నాకు ఒక హోప్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన వీడియో కూడా చూస్తున్నారంటే నాకు దీని మీద స్పెండ్ చేయొచ్చు అన్న ఒక థాట్ ఉంటుంది. సో అందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో. ఇంతే, నెక్స్ట్ వీడియో రేపు వస్తుంది.